వెండితెర ఆరాధ్య నటుడు, రాజకీయ దురంధరుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. విజయవాడ వేదికగా శతవసంతాల వేడుకలకు అంకురార్పణ చేయనున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజల్ని చైతన్యపరుస్తూ వివిధ వేదికల మీద చేసిన ప్రసంగాలతో కూడిన రెండు పుస్తకాల్ని నేడు విడుదల చేయనున్నారు. మహనీయుడి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టీడీ జనార్దన్ నేతృత్వంతో సావనీర్ కమిటీ ఏర్పడింది. 8 నెలలుగా అవిశ్రాంతిగా కృషి చేసి ఎన్టీఆర్ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా ఓ వెబ్సైట్, యాప్ రూపకల్పన చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఎన్టీఆర్ ప్రసంగాలు తెలుగు జాతిని ఉర్రూతలూగించాయి. తెలుగు జాతి కీర్తిని, స్ఫూర్తిని ప్రపంచమంతా చాటాయి. అలాంటి ప్రసంగాల్ని ముందు తరాలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాల సంకలనంతో ఓ పుస్తకం, బయట చేసిన ప్రసంగాల సంకలనంతో మరో పుస్తకాన్ని చారిత్రక ప్రసంగాల పేరిట వెలువరించనున్నారు. అన్నగారు చేసినటువంటి రాజకీయ ప్రసంగాలన్నీ కూడా, చైతన్య యాత్రలో జరిగినటువంటి ప్రసంగాలన్నీ, చారిత్రాత్మక ప్రసంగాలనేటటువంటి ఒక బుక్ పబ్లిష్ చేశాం. అలానే అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రసంగాలన్నీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ, పరిపాలన సంస్కరణలు కానీ, దేశం యొక్క అభ్యున్నతి కోసం, వీటన్నింటినీ కూడా అసెంబ్లీ ప్రసంగాలనేటటువంటి పుస్తకం ఇంకోటి పబ్లిష్ చేశాం. ఈ రెండింటిని ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పుస్తకాలు రెండు కూడా పోలా విక్రమ్ గారు సంకలనం చేశారు. ఎన్టీ రామారావు గారి రాజకీయ జీవితంలో తెలియనటువంటి అనేక కోణాలు, పార్శ్వాలు ఉన్నాయి. ఇప్పటి తరానికి, రాబోయే తరానికి ఎప్పటికీ కూడా ఆయన ఆలోచనలు, విధానాలు, సిద్ధాంతాలు నిత్య నూతనం. అందువల్ల వారు అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో. దేశంలో ఎవరూ చేయనటువంటి నిర్ణయాలను తీసుకోవటం వెనుక ఆయన ఆలోచనలు ఏంటి, ఇవన్నీ కూడా అసెంబ్లీలో ఆయన చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయన చెప్పారు, ఇప్పటి తరం వారికి అవన్నీ అందించాలి, చరిత్రని తవ్వాలి, చరిత్రలో ఏమున్నాయి అనేటువంటిది కూడా తెలియజెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. నాటితరం వారి నుంచి నేటి తరానికి ఎంతో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్ గురించి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా నేటి నుంచి నెల రోజుల పాటు జయంతోత్సవాలకు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. మహానటుడి క్రమశిక్షణ, పట్టుదల, శ్రమ, నిజాయితీ గురించి రేపటి తరానికి స్ఫూర్తి పాఠాలుగా చెప్పేలా కార్యక్రమాన్ని రూపొందించారు. అడుగుపెట్టిన ఏ రంగంలోనైనా ఎన్టీఆర్ నంబర్1గా నిలిచారు. 33 సినీ ప్రయాణంలో అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించారు. మరెవ్వరూ అందుకోలేనంత ఎత్తు ఎదిగారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా ఎనలేని కీర్తి గడించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. పేదలు, బడుగు వర్గాల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్. విజయవాడ శివారు కానూరు సమీపంలో జరిగే ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున అభిమానులు తరలిరానున్నారు. దాదాపు 50,000 మంది హాజరవుతారనే అంచనాతో కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ జన్మదినానికి 4 రోజుల సమయం ఉండడంతో నేటి నుంచి వరుసగా 100 ప్రాంతాల్లో 100 వేడుకలు నిర్వహించనున్నారు.